అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. కనాదుడు అద్భుతమైన ప్రాచీన శాస్త్రవేత్త. ఈ వీడియోలో ఆయన గురించి చెప్పుకుందాం. కనాదుడు అన్న పేరులోనే తెలుస్తుంది కణ సిద్ధాంతానికి ఈయనే ఆదిపురుషుడని. E=MC² అను సిద్ధాంతం తర్వాత దీని ఆధారంగా అణుబాంబు తయారవటం, రెండవ ప్రపంచ యుద్ధం చివరలో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపైన వాటిని వేయటం జరిగింది. E=MC² కనుక్కున్నది జర్మనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్. అయితే ఈయన చెప్పిన అనుసిద్ధాంతం ఏదైతే ఉందో దీనికి పితామహుడు మాత్రం ఖచ్చితంగా మన భారతీయ ప్రాచీన శాస్త్రవేత్త కనాదుడే అంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మనం ఎక్కువగా ఇది విని ఉండకపోవటమే, ఎవరూ కూడా ఈ విషయాన్ని అంతగా మనకు వినిపించకపోవటమే కారణం. మరి అలాంటి ఒక ప్రాచీన కాలపు అద్భుత వ్యక్తి కనాదుడి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. కనాద మహర్షి పేరు గురించి ముందే అనుకున్నట్టుగా కణానికి సంబంధించి తీవ్రంగా పరిశోధించినందువల్ల ఆయనకు కనాదుడు అన్న పేరు వచ్చింది. అయితే ఈయన పేరు వెనక కొంచెం వేర్వేరు కథనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, వీధులలో రాలిపడి ఉన్న బియ్యపు గింజలను ఏరుకుని అవి తింటూ చిన్నతనం అంతా గడిపాడని, బియ్యం గింజల లాంటి చిన్న చిన్న కణాలను ఏరుకుని తిన్నాడు కనుక ఈయనను కనాదుడు అన్నారు అని ఒక కథనం ఉంది. మరొక కథనం ప్రకారం కనాదుడు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ దారి వెంట యాత్రికులు జారవిడిచిన బియ్యపు గింజలు చాలా పడి ఉండటం చూసి వాటిని ఒక్కటొక్కటిగా ఏరుకొనసాగాడు. ఇది చూసి, ఎందుకు ఇలా పిచ్చివాడిలా వీటిని ఏరుకుంటున్నావు అని అంతా అడుగగా, మీకు ఇలా ఉత్తి బియ్యంగా ఇవి కనబడుతున్నాయి గాని ఇవి అన్నీ ఒక్కటి చేస్తే కొందరి కడుపు నిండుతాయి కదా అన్నాడట. ఇలాంటి చిన్న చిన్న కణాలను ఏరాడు కనుక ఆయనను అప్పటి నుండి కనాదుడు అని అన్నారు. తరువాత ఈ ఏరిన బియ్యం అన్నింటినీ కలిపి వండితే మనిషికి ఆహారం అవుతుంది. ఒక్క బియ్యపు గింజను గాని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే చీమల లాంటి చిన్న జీవులకు ఆహారం అవుతుంది అన్న ఆలోచన ఆయనను పరమాణు పరిశోధన వైపుకు నడిచేలా చేసింది. కనాద మహర్షి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ద్వారకలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు ఉల్కాముని. ఈయన ఒక గొప్ప శాస్త్రవేత్త. తండ్రి నుండి కనాదుడు తత్వం ఉంటపట్టించుకున్నాడు. కనాదుని అసలు పేరు కౌశికుడు, కాశ్యపుడు అని కూడా పిలిచేవారట. కనాదుని గురువు పేరు సోమశర్మ. సృష్టిలోని ఏదైనా సరే, అది అణువుల యొక్క సమూహమే, దేనినైనా సరే, ఏదైనా సరే, అది చాలా పెద్ద బండరాయి కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఆ సూర్యుడే కావచ్చు, ఇంకా వేరు చేయలేనంతగా వాటిని చిన్నగా విభజించినప్పుడు అది అణువు రూపంలోనే ఉంటుంది అన్న భావనను మొట్టమొదటిసారి ప్రకటించాడు కనాదుడు. డెమోక్రటీస్ లాంటి కొందరు పాశ్చాత్యులు ఇదే విషయం చెప్పినా కనాదుని అంతగా వివరణాత్మకంగా చెప్పలేదు. అందుకని ఈ పరమాణు శాస్త్రానికి సంబంధించినంత వరకు మన కనాదుడే తొలి శాస్త్రవేత్త అని గర్వించవచ్చు. పదార్థం అంతా అణువుల సంయోగం చేత సృష్టించబడుతూ ఉంటుంది. కానీ ఆయా అణువుల గుణాలు, ధర్మాలను బట్టి ఆ పదార్థం యొక్క స్వరూపం, గుణం ఉంటుంది. ఉదాహరణకు అగ్నిలో అగ్ని కణాల సంయోగం ఉంటుంది. అగ్ని కణాలు అనంతంగా కలిసిపోయి సంయోగం చెందిన రూపమే సూర్యుడు. కిటికీకి ఉన్న చిన్న రంధ్రం గుండా లోనికి సూర్యరశ్మి పడుతున్నప్పుడు ఆ సూర్యరశ్మిలో చాలా సూక్ష్మమైన ధూళి కణాలు కనబడతాయి. అవి మామూలు కంటికి కనబడవు. ఇలాంటి ఒక కణంలో 6 భాగాలు ఉంటాయి. అంటే 6 పరమాణువుల పరిమాణం అన్నమాట. దీనినే త్రసరేణం అన్నాడు కనాదుడు. ఇలా ఏ పదార్థమైనా కావచ్చు, ఆ పదార్థం తన స్వంత ధర్మాలను కలిగి ఉన్న విభజించడానికి ఇక వీలులేనంత చిన్న భాగంగా విడగొట్టినప్పుడు అది పరమాణువు అవుతుంది. నిప్పుని విడగొట్టినప్పుడు నిప్పుకు సంబంధించిన పరమాణువు, మట్టిని విడగొట్టినప్పుడు మట్టికి సంబంధించిన పరమాణువు, ఇలా పక్షి, జంతువు, కర్ర, చెట్టు ఏదైనా విడగొట్టలేనంత చిన్నదిగా విడగొట్టబడినప్పుడు అదే పరమాణువు అని చెప్పాడు కనాదుడు. దీనిని తన స్వంత ప్రయోగాలతో నిరూపించాడు ఆయన. క్రీస్తు పూర్వం 600 ఏళ్ల క్రితం ఈ విషయాన్ని చెప్పడం అద్భుతం కాక మరేమవుతుంది. ఇందువల్ల ఆయనను పరమాణు సిద్ధాంత రూపకర్త అని అన్నారు. ఆయన తన సిద్ధాంతాన్ని వైశేషిక సిద్ధాంతం ద్వారా నిరూపించాడు. దానిని ఈ విధంగా నిరూపించాడు. ఆయస్కాంతం సూదులను ఆకర్షించడం,
మొక్కలలో జలప్రసరణ, జడ పదార్థం అయిన ఆయస్కాంతం సూక్ష్మశక్తుల్ని ప్రసారం చేయగలగడం, అన్ని రకాల వేడిమికి సూర్యగోళంలో ఉండే వేడియే కారణం, భూమి అణువుల్లో ఉండే ఆకర్షణ గుణమే భూమి గురుత్వాకర్షణ శక్తికి కారణం, వస్తువుల యొక్క కదలిక వికిరణం, వస్తువుల యొక్క కదలికకి కారణం శక్తి ఖర్చు కావడం, అణువిస్ఫోటనం లేదా అణువిచ్ఛేదం జరిగితే విశ్వప్రలయం జరుగుతుంది, కాంతి కిరణాలు ఉష్ణకిరణాలు అత్యంత సూక్ష్మ కణాల రూపంలో ప్రసారం చెందడం వల్ల అవి అన్ని వేపులకు దూసుకు వెళతాయి. దేశ కాలాల సాపేక్షత అంటూ 10 సూత్రాల ద్వారా అణువైశేషిక సిద్ధాంతంలో నిరూపించాడు. పరమాణువు యొక్క సైజును ఏ పరికరం ఏ సదుపాయము లేకుండా కణాదుడు 2600 ఏళ్ల క్రితం గణితం ఆధారంగా లెక్కగట్టాడు. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో లెక్కగట్టి తేల్చిన ఫలితానికి దగ్గరగా ఉంటుంది. కణాద మహర్షి విశ్వాన్ని 6 స్థితులుగా చెప్పాడు. అవి 1 ద్రవ్య పదార్థం, 2 గుణస్వభావం లేదా గుణధర్మం, 3 కర్మ, 4 సామాన్య ధర్మం, 5 విశేష ధర్మం, 6 సమయన ధర్మం. తరువాత సమయన పదార్థాలను తిరిగి 9 సహజ లక్షణాలుగా విడగొట్టాడు. అవి 1 భూమి, 2 జలం, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశం, 6 కాలం, 7 అంతరిక్షం, 8 మనస్సు, 9 ఆత్మ. కణాదుని సిద్ధాంతం ప్రకారం మనస్సు ఆత్మ రెండూ పదార్థ రూపాలే. ఒక భౌతిక శరీరం లేకుండా మనస్సు ఆత్మ కూడా తమ ఉనికిని తెలియజేయలేవు కదా అంటూ భౌతిక శాస్త్ర దృక్పథాన్నే కొత్త దిక్కుకు తీసుకువెళ్లగల అద్భుత సిద్ధాంతాన్ని ఇచ్చాడు ఆనాడే కణాదుడు. కణాదుని వైశేషిక దర్శనం పాశ్చాత్యుల గతితార్కిక భౌతికవాదాన్ని పోలి ఉంటుంది, కానీ వారికంటే చాలా ముందుగానే ఈ దర్శనాన్ని ఈయన తెచ్చాడు. ఈయన వైశేషిక దర్శనం ప్రకారం సృష్టికర్త అంటూ ఎవ్వరూ లేరు. సృష్టి సమస్తం వేర్వేరు రకాల అణువుల సమూహం మాత్రమే. ఈయన చెప్పిన ఈ దర్శనంలో ఈశ్వరుని పేరు ఎక్కడా ప్రస్తావించబడదు. అయితే ఈశ్వరుడిని అంగీకరించకపోయినా ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షసిద్ధి లాంటి విషయాలను ఈయన చెప్పిన వైశేషిక దర్శనం అంగీకరిస్తుంది. కనుక కణాద మహర్షి కానీ ఆయన దర్శనం కానీ నాస్తికులకు ఆస్తికులకు ఇద్దరికీ అద్భుతంగానే కనబడుతుంది. కణాద దర్శనంలో 10 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయంలో 2 ఆహ్నికాలుంటాయి. మొత్తం 370 సూత్రాలుంటాయి ఇందులో. ఆయన తన వైశేషిక దర్శనాన్ని అధాతో ధర్మం వ్యాఖ్యాస్యామ అన్న మాటతో ప్రారంభిస్తాడు. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు ధర్మం గురించి వ్యాఖ్యానిస్తాము అని అర్థం. దేనివల్ల అభ్యుదయం శ్రేయస్సు లభిస్తాయో అదే ధర్మం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థాలు. ధర్మం వల్ల తత్వజ్ఞానం, దానివల్ల అభ్యుదయం శ్రేయస్సు లభిస్తాయి. తత్వజ్ఞానం అంటే వేరే ఏదో కాదు, పదార్థ జ్ఞానమే. అంటే ఏది ఉందో దాని గురించి వివరించేదే తత్వం అంటూ ఆయన పదార్థ విశ్లేషణ చేస్తాడు. మనం ఎప్పుడు గతి తర్కం, భౌతిక తర్కం, చారిత్రక తర్కం గ్రీకులు మాత్రమే చేస్తారు అని విని ఉంటాం, కానీ అసలు సిసలైన భారతీయుడు వారికంటే చాలా ముందే ఎంతో పరిణతితో ఈ తత్వాలని అవపోషణ పట్టి గ్రంథస్థం చేశాడు అనేది మనకు ఎంతో గర్వకారణం. ఇక మరోసారి మరొక అద్భుత వ్యక్తి గురించి ఇక్కడే చెప్పుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.